ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 13 జిల్లాల 13 ప్రాంతాల 3 ప్రాంతాల ప్రజలకి అమరావతి భోజన జేఏసీగా, అమరావతి రైతు జేఏసీగా, ఆలూరి జుగంధర్, పోతుల బాలకోటయ్య, మీడియా మిత్రులు కూడా తెలియజేయండి. అంటే ఒక ప్రభుత్వం పోతే, ఒక ప్రభుత్వం వస్తే రాజధాని ఎలా ఉంటుంది? ఇదే రాజధానిలో ఇదొక ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానికి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, అంటే జూన్ 4వ తారీఖు ముందు ఇదంతా కంప చెట్లే, అంతా చీకట భయమే. ఈ రోజున చూడన వాహన శ్రేణిని, ఒక సీడ్ యాక్సిస్ రాజధాని రోడ్లో, ఆ సీడ్ యాక్సిస్ రోడ్లో వాహన శ్రేణి, ఈ విధమైన వాహన శ్రేణి కూడా కనిపించేది కాదు. చూడండి, హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఎల్ఈడి లైట్లు ఇరువైపులా ఒక కాంతి పుంజాలా కనిపించేవి కావు. ఇలాంటి ఒక నగరాన్ని గత ఐదేళ్లుగా రాష్ట్ర పోయిన ప్రభుత్వం, పేదదొలిగిన ప్రభుత్వం దీనిని ఒక అడవి కాసిన వెన్నెల చేసింది. 2014-19కి ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో రాజధాని ఎవరైతే ఇలా దేదీప్యమానంగా ఉందో, ఆ దేదీప్యమానం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019-24 వరకు దీన్ని అడివిని చేసిండు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించక ముందే, మరోసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఒక స్వాత్రికుడు, ఒక అభివృద్ది కామికుడు వస్తే ఎలా ఉంటుంది, ఒక తిరోగభివృద్ది కామికుడు, ఒక వినాశనకారి వస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనేది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పదవి బాధ్యతలు స్వీకరించాలా, ఆయన బాధ్యతలు తీసుకోవాలా, కానీ రాజధానిలో దేదీప్యమానంగా మొత్తం పనులు మొత్తం ప్రారంభమయ్యాయి. నిన్న సాక్షాత్ సీఎస్ 94 ప్రొక్లైన్లతో ఈ జంగిలిగా మారిన అడవిని మొత్తం కూడా 2 రోజుల్లో మార్చేశారు. అన్ని తూములు, ఎలక్ట్రికల్ సామాన్లు, ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు. ఇది ఒక రాజధాని సౌధం. ఈ రోజున పనిగట్టుకుని సీడ్ యాక్సిస్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి, రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్య శ్మశానం తప్ప అక్కడ ఏదో ఎడారి తప్ప అన్నారు. చూడండి, నా కళ్ళల్లో ఒత్తిలేసుకొని, లేదంటే ఆమె పొలాలుంటే కళ్ళల్లో బొడుచుకున్నాను. చూడండి, మీరన్న ఈ శ్మశానం, మీరన్న ఎడారి, ఆ బొత్స సత్యనారాయణ గారు గాని, ఆ సీదిరప్పలరాజు గారు గాని, ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబట రాంబాబు గారు గాని ఒక దుర్మార్గమైన ప్రేలాపనలు చేశారు, ఒక చక్కని రాజధానిని నాశనం చేశారు. ఆ నాశనానికి వినాశకాలే ఎపరే బుద్ధిదని చెప్పి ఎగిరిపోయారు యుగంధర్ గారు. 100-150 సీట్ల మధ్యన 5 తీసుకెళ్ళిండు, మీరే తీసుకెళ్లి ఉంటారు రాజధాని రైతులు. 5 2 పంగనామాలు పెరిగింది. ఇది తప్పనిసరిగా, ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే మేము ఈ రహదారుల మీద ఒకచాం, ఇక్కడ పాములు దొరుకుతుంటే ఏడ్చాం, గేదెలో గొర్రెలో పేడకళ్ళు మేము కళ్ళార చూశాం మేము. కాబట్టి ఈ అద్భుతమైన, ఈ యొక్క ఆనందకరమైన దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలకు పెంచుకోవడం కోసం నేను ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి వచ్చేసి మీతో సంభాషించడం కోసం, మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను. ఇది రాజధాని అంటే, ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగమనంలో దేదీప్యమానంగా 28 రాష్ట్రాల ముందు తలెత్తుకొని నిలబడే సగర్వమైన రాజధాని అవుతుంది. ఇంకా మరొకటి వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా, ఆ సందులో పెడతా, నెత్తిన పెట్టుకుని ఎత్తుకుపోతా, గంపలో పెట్టి ఎత్తుకుపోతానంటే దోవల తీరుస్తాడు ఓటర్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దోవల తీరుస్తాడు. కాళ్ళు చేతులు విరిచిగట్టి కుడివైపు చూసుకుంటే ఆడవాలి, ఎడవైపు చూసుకుంటే ఆడవాలి, కన్నీళ్లు తప్ప ఏమి ఉండదు. కవర్దార్ రాజధాని జోలికి వస్తే నాశనం అయిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.